Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Atchannaidu vadilesinatlena ESI scam lo arrest aina Atchannaidu vishayamlo Chandrababu vaikari maaripoyindani Atchanna abhimanulu tega feel avutunnarata. అచ్చెన్ అరెస్ట్ అయిన కృత్యలో తెగ హడావిడి చేసిన చంద్రబాబు చిన్నబాబులు రోజులు గడిచే కొద్దీ వారికి మరో తాడు తోడు దొరికేసరికి అచ్చెన్ను లైట్ తీసుకుంటున్నారనేది వారిపై అభియోగం. అవును, అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన కృత్యలో చంద్రబాబు ఫుల్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు, తమ్ముళ్లను బలంగా ఉత్సాహపరిచారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను లైట్ తీసుకున్న చంద్రబాబు గుంటూరు జీజీహెచ్కి వెళ్లి అచ్చెన్నను పరామర్శించాలని ప్రయత్నించారు. చిన్నబాబు అయితే విశాఖ మీదుగా శ్రీకాకుళం వెళ్లి మరీ అచ్చెన్న కుటుంబాన్ని ఓదార్చారు. ఉత్తరాంధ్ర రుచులు చూసొచ్చారు. అయితే అది గతం. ఇదే అచ్చెన్న అభిమానుల ఆవేదన. అచ్చెన్న అరెస్ట్ అనంతరం ట్విట్టర్లో చంద్రబాబు ఫోటో కూడా. అచ్చెన్నదే ఉండేది కవర్ ఫోటో. మొత్తం అక్రమ అరెస్టులు అంటూ అచ్చెన్నకు సానుభూతి తెలియజేస్తూ హైలైట్గా నిలిచేది. కాలం గడిచే కొద్దీ అచ్చెన్నకు బయల్ తిరస్కరణకు గురైన నాటి నుంచి ఇక ఆయన అవసరం పార్టీకి ఉండకపోవచ్చని భావించారో ఏమో గానీ చంద్రబాబు ట్విట్టర్ కవర్ ఫోటో మారిపోయింది. అచ్చెన్నను పక్కన పడేసిన చంద్రబాబు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ తన ప్రయారిటీ మార్చేశారు. దీంతో చంద్రబాబుకు ప్రత్యేకంగా అచ్చెన్నపై ప్రేమేమీ లేదు. తన రాజకీయ అవసరాల కోసం అచ్చెన్న అరెస్టును వాడుకున్నారు. ప్రేమ ఉన్నట్లు నటించారు అనేది అచ్చెన్న అభిమానుల ఆవేదనగా ఉంది. అచ్చెన్న అరెస్ట్ కంటే ఎక్కువగా పొలిటికల్ మైలేజీ ఇచ్చే అంశంగా నేడు అమరావతి ఇష్యూ తెరపైకి రావడంతో అది కాస్త చంద్రబాబు ట్విట్టర్ పైకి చేరిందని వాపోతున్నారు. అంటే ఇక అచ్చెన్న విషయంలో చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన ఆశించొద్దనేది పరోక్ష సంకేతమని, ఇది దారుణమని అచ్చెన్నకు కూడా వెన్నుపోటు పొడుస్తారా అంటూ వీరంగం ఆడుతున్నారు అచ్చెన్న వీరాభిమానులు. మరి ఈ విషయాలపై అభిమానుల ఆగ్రహానికి ఆవేశానికి అచ్చెన్న కూడా మద్దతు ప్రకటిస్తే వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల విషయాలన్నీ ప్రభుత్వానికి చెప్పేస్తే విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలంటే అచ్చెన్న అప్రూవర్గా మారిపోతే ఊడిపోదా చంద్రబాబు పిలక అనేది ఆయన వీరాభిమానుల మాటగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.